वेलकम बैक टू स्मार्ट कुकरी चैनल चूपिंचुपोये रेसिपी प्रॉन्स मसाला करी इदी चाला चाला टेस्टीगा उंटुंदी प्रॉन्स तो चाला चाला रेसिपीस चेस्तार कदा इदी दि बेस्ट रेसिपी अनि चेप्पुकोवच्चंडी रेसिपी कोसम इक नेनु हाफ केजी प्रॉन्स तीसुकुन्नानु तर्वाता ओक गिन्नेलो वाटर तीसुकोनी అందులో రెండు టొమాటోలు వేసి బాయిల్ చేసుకోవాలి. టొమాటో స్కిన్ అంతా పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1/4 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 బగారాకులు, 4 ఎండుమిర్చి అన్నీ వేసి వాటిని బాగా రోస్ట్ చేయండి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. దీన్ని మనకి మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటిని సెపరేట్ ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి దానిని ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక దాన్ని పక్కన సెపరేట్ ప్లేట్లో పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులో 4 ఎల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్కలు అన్నీ వేసి దాన్ని మళ్ళీ మెత్తగా పేస్ట్లాగా చేసి అందులో ముందుగా ఉడకపెట్టిన టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని వేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని తెల్లగా అయ్యే వరకు వేయించుకోండి. పచ్చిమిర్చి వేగాక అందులో కరివేపాకు, 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని వాటిని కలుపుతూ ఉండండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు దాన్ని కలుపుకోండి. ఇప్పుడు పచ్చి రొయ్యల్ని వేసుకొని వాటిని ఆనియన్స్తో పాటు ఫ్రై చేయండి. కర్రీ అనేది మనం మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోయి పైకి ఆయిల్ తేరుతుంది. అప్పుడు మనకి రొయ్యలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. రొయ్యలు కుక్ అయ్యాక అందులో రుచికి సరిపోయిన సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ పాటు దానిని ఉడకనివ్వండి. ఇలా చేస్తే మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అనేది చిక్కపడే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకోండి. మీడియం హీట్లో మనకి 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. చిక్కగా అయ్యాక ఇప్పుడు అందులో 1/2 కప్ కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 మినిట్ పాటు దాన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ, రోటీస్లో కానీ, నాన్స్లో కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ చాలా సింపుల్గా, టేస్టీగా, ఫాస్ట్గా అయిపోతుందండి. ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం పట్టదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.